విశాఖపట్నంలో 500 కోట్లతో వరుణ్ గ్రూప్ అత్యాధునిక వస్తులతో హోటల్ నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న ది గేట్ వే హోటల్ ని తొలగించి ఆ స్థానంలో 3 భారీ టవర్లు నిర్మించనున్నట్లు వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభుకిశోర్ వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అభిరుచికి తగ్గట్లు కొత్త హోటల్ నిర్మిస్తామని చెప్పారు. అన్ని రంగాల్లో విశాఖ అభివృద్ది చెందుతున్న వేళ సింగపూర్లోని మెరైన్ బే శాన్స్ తరహాలో నిర్మాణాలు చేపడతామన్నారు. 3.5 ఏళ్లలో నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఎండీ వరుణ్ దేవ్, జేఎండీ వర్ష, ఆర్కిటెక్ట్ కచిరా పాల్గొన్నారు. 374 రూమ్స్ ఉంటాయి, 5-star deluxe rooms విత్ బాల్కనీస్ అండ్ మెనీ ఫుడ్ ఆఫరింగ్స్, మెనీ అవుట్లెట్స్, F&B అవుట్లెట్స్ ఉంటాయి, టెరస్ మీద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనుకూలంగా గ్రేడ్ 1 ఆఫీస్ టవర్ వస్తుంది. దానిలోనే ఒక గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రీటైల్ ఉంటుంది. 3rd బిల్డింగ్ సర్వీస్డ్ అపార్ట్మెంట్స్, ఓ 10 కానీ 15 కానీ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అవి సేల్ చేస్తాం, కానీ వాటి మెయింటెనెన్స్, హౌస్ కీపింగ్, ఎయిర్ కండిషనింగ్, సెక్యూరిటీ, సేఫ్టీ, F&B అన్నీ కూడా ఈ హోటల్లో కేటర్ చేస్తుంది. వైజాగ్ ఇస్ క్రేవింగ్ అండ్ యర్నింగ్ ఫర్ గ్రోత్, సో దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మేము మా ఆర్గనైజేషన్ వీఆర్ టేకింగ్ అ స్మాల్ స్టెప్ టువర్డ్స్ ద గ్రోత్ ఆఫ్ ద సిటీ, టువర్డ్స్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సిటీ ఫ్రమ్ అ స్మాల్, అంటే వైజాగ్ యూస్ టు బి లైక్ అ బిగ్ విలేజ్, వీ వాంట్ టు మేక్ ఇట్ అ లొకేషన్ ఆన్ ద వరల్డ్ మ్యాప్. ఇప్పుడు ఈ ఒక్క కాంపౌండ్లోనే 1000 జాబ్స్ క్రియేట్ అవుతాయండి. 300 జాబ్స్ ఆఫీస్ టవర్లో, 400 జాబ్స్ ఇక్కడ, 400-450 జాబ్స్ హోటల్ టవర్, ఇంకొక 200 జాబ్ రెసిడెన్షియల్ టవర్ అండ్ మెయింటెనెన్స్ ఫర్ ఇంజనీరింగ్, ప్లంబింగ్, ఇంటీరియర్స్ పరంగా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇండైరెక్ట్ జాబ్స్ అసలు ఒక 10,000 క్రియేట్ అవుతాయి, ఎందుకంటే కమ్యూనిటీ మొత్తం లాభపడతారు. సప్లయర్స్, కాంట్రాక్టర్స్, కస్టమర్స్, స్టేక్ హోల్డర్స్ అంటారు, అందరికీ కూడా ఎకనామిక్ యాక్టివిటీ సిటీకి అండ్ స్టేట్కి బాగా పెరుగుతుంది అనేది మా భావం. ఎందుకంటే ఫారిన్ కంపెనీస్ వస్తారు, ఫారిన్ విజిటర్స్ వస్తారు, ఆ డాలర్ ఇన్కమ్స్ వస్తాయి. సో అంటే ఇప్పుడు ప్రతి 1000 మెంబర్ పాపులేషన్ ఆఫ్ అ సిటీకి 20 రూములు, హోటల్ రూమ్స్ ఉండాలంటారు ఎకనామిక్ యాక్టివిటీ బట్టి. 20 హోటల్ రూమ్స్ బదులు మనకి అసలు ఇండియాలో ఇంకా 7లో ఉన్నాం, వైజాగ్ లాంటి చోట్ల అయితే 3, అంటే సగం కెపాసిటీలోనే ఉన్నాం 5-star rooms. మా 374 రూమ్సే కాకుండా ఇంకొక 500 రూమ్స్ వచ్చినా నెక్స్ట్ 4 ఇయర్స్లో తీసుకోగలిగే శక్తి ఉంది సిటీకి.